వీడియో ద్వారా ఈ రోజు మనం పూర్ణాకాల అమరికకు సంబంధించిన కొన్ని అపోహలను చూస్తాము అపోహ ఒకటి తొంభై తొమ్మిది ఇంటూ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎంతవుతుంది చాలాసార్లు ఉదాహరణని పరిష్కరించేటప్పుడు ఇవ్వబడిన సంఖ్యని గుణించడానికి ప్రయత్నిస్తాము కాని అమరికలను అర్థం చేసుకుని సులభంగా పరిష్కరించవచ్చు తొంభై తొమ్మిది ఇంటూ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది గుణించడం చాలా కష్టమవుతుంది కొన్నిసార్లు అమరికలని ఉపయోగించి ఇచ్చిన ఉదాహరణకు తొంభై తొమ్మిది ఇంటూ పదివేలు మైనస్ ఒకటిగా రాయబడింది కాని దాన్ని పరిష్కరించేటప్పుడు తొంభై తొమ్మిదిను పదివేలతో మాత్రమే గుణిస్తారు మరియు ఒకటితో చెయ్యరు ఈ పొరపాటు కారణంగా తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తప్పు సమాధానం ఇవ్వబడుతుంది సరైన అవగాహన తొంభై తొమ్మిది ఇంటూ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని తొంభై తొమ్మిది ఇంటూ పదివేలు మైనస్ ఒకటిగా రాయొచ్చు మరియు పరిష్కారం బ్రాకెట్లో ఉన్న రెండు సంఖ్యలను గుణించడం ద్వారా పొందవచ్చు ఈ విధంగా క్రమబద్ధీకరించినప్పుడు సరైన సమాధానం తొమ్మిది లక్షల తొంభై వేలు మైనస్ తొంభై తొమ్మిది ఇజ ఈక్వల్ టు తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేలు తొమ్మిది వందల ఒకటి సాధించబడుతుంది అపోహ రెండు ఒక గ్రామంలో ఒక గ్రంథాలయం నిర్మించారు మొదటి రోజు గ్రంథాలయంలో తొమ్మిది మంది పిల్లలు రెండవ రోజు పదకొండు మంది పిల్లలు మూడవ రోజు పద్నాలుగు మంది పిల్లలు మరియు రోజు పద్దెనిమిది మంది పిల్లలు ఈ క్రమం నుండి రోజు గ్రంథాలయంలో ఎంతమంది పిల్లలొస్తారో మీకు తెలుసా ఇచ్చిన ఉదాహరణలోని సంఖ్యలు ఒక క్రమంలో ఉన్నాయని కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టం దీనివల్ల విద్యార్థులు ఉదాహరణ పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నారు అదేవిధంగా చాలాసార్లు అమరికలని అర్థం చేసుకోవడంలో తొందరపాటు చూపుతారు మొదటి రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం కనుగొనబడినట్లే అమెరికలోని రెండు సమీప సంఖ్యల మధ్య వ్యత్యాసం ఒకటేనని భావించబడుతుంది లేదా కొన్నిసార్లు చివరి రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం తెలుస్తుంది మరియు అమెరికలో రాయబడిన రెండు సమీప సంఖ్యలు ఒకటేనని భావిస్తాము చాలాసార్లు అమరికల్ని సరిగ్గానే అర్థం చేసుకుంటాం కాని అమరికల్లో వచ్చే పదం అంటే టర్మ్ గురించి అడిగినప్పుడు ఈ పదాన్ని కనుక్కోవడం కష్టమవుతుంది రాబోయే పదం తెలుసుకోడానికి అమరికను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇక్కడ తొమ్మిది పదకొండు పధ్నాలుగు పధ్ెనిమిది సంఖ్యలు ఒక అమరికల్ని ఏర్పరుస్తాయి అమరికలను అర్థం చేసుకోవడానికి దగ్గరి సంఖ్యలలోని సంబంధాన్ని తెలుసుకుందాం ఇక్కడ మనం పదకొండు నుండి తొమ్మిదిని తీసివేస్తే ఫలితం రెండు వస్తుంది పధ్నాలుగు నుండి పదకొండు తీసివేయడం వలన మూడు ఫలితం వస్తుంది అదేవిధంగా పద్దెనిమిది నుండి పద్నాలుగు తీసివేస్తే నాలుగు ఫలితం వస్తుంది అంటే ఈ అమరికలో తొమ్మిదితో రెండు జోడించబడుతుంది తద్వారా తదుపరి సంఖ్య పదకొండు తరువాత మూడుతో పదకొండు జోడించబడుతుంది మరియు దీనికి ఫలితం పద్నాలుగు వస్తుంది అదేవిధంగా నాలుగుకు పధ్నాలుగును జోడించడం ద్వారా ఫలితం పద్దెనిమిది వస్తుంది ఈ అమరికని మరింత పెంచుతూ ఈ కలుపుతాం స్థానం స్థానం కలిపిన వస్తుంది కలిపిన తరువాత ముప్పై ఆరులో ఏడవ స్థానం పొందబడుతుంది ఇచ్చిన ప్రశ్నకు ఇది సరైన సమాధానం ఈ వీడియో ద్వారా ఈరోజు మనం పూర్ణాంకాల అమరికకు సంబంధించిన కొన్ని అపోహలను చూశాము